ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆ పారిశ్రామికవేత్త భారీ షాక్ ఇచ్చారని, ఆయన సర్వే చేయించుకొని మరీ వైసీపీ పార్టీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఆ వార్తలో వాస్తవం ఉందా లేదా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక సర్వే చేయించుకొని ఆ సర్వే రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మాత్రమే జగన్మోహన్ రెడ్డిని వీడి చంద్రబాబు చెంతకు చేరారు అంటూ కూడా ఈ మధ్యకాలంలో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, నిజంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సర్వే చేయించుకొనే ఆ సర్వేలో టీడీపీ అధికారంలోకి వస్తుందని తెలుసుకొనే టీడీపీ తీర్థం పుచ్చుకున్నారా అంటే ఏం చెప్తారు? ఇందుట్లో ఎక్కువ శాతం వాస్తవం ఉంది, అదుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఓకే, ఇదే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రజల్లో అభిప్రాయం ఉంది, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో రాబోతుంది అని చెప్పని ఆ రోజు తెలుగుదేశం పార్టీలో చేరడానికి ఆయన ముందుకు వచ్చాడు 2014. అనివార్య కారణాల వల్ల, కొందరి ఆధిపత్యం వల్ల ఆ రోజు తెలుగుదేశం పార్టీలో చేరకుండా ఆయన ఎన్నికలు కూడా జరిగింది. తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, మళ్ళీ పరిస్థితి చూశాడు, ప్రజల అభిప్రాయాన్ని గుర్తించాడు, ఆ పార్టీలో చేరాడు. ఆర్థికంగా సహాయ సహకారాలు ఆ జిల్లాకే కాకుండా చాలా వరకు ఆయనే చూసుకుంటా వచ్చేసాడు. ఆ పరిస్థితుల్లో ఈరోజు మళ్ళీ ఆయనకి రెండవది ఆత్మాభిమానం దెబ్బతింది, ముఖ్యంగా నెల్లూరుకు సంబంధించినటువంటి నాయకులు ఈరోజు బయటకు వచ్చింది. ప్రజల్లో వ్యతిరేకత ఉన్నది ఒక రకంగా అయితే, ఆత్మాభిమానం కోసం బయటకు రావడం కూడా, వాళ్ళు బయటకు వచ్చిన చెప్పిన వ్యాఖ్యలు కూడా అలాగే ఉన్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి వైఖరి మాకు అసలు నచ్చడం లేదు, జగన్మోహన్ రెడ్డి పాలన నచ్చడం లేదు, అందుకే మేము బయటకు వచ్చామంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది వాళ్ళు గతంలో. వాస్తవం జరుగుతున్న పరిణామాలే కాకుండా కులానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు ఆయన భ్రమింపజేసి అందరికీ ఆ వాళ్ళని ఏ విధంగా ఆర్థికంగా దెబ్బతీశాడో వాళ్ళు స్పష్టంగా చూశారు. వాళ్ళకి ప్రజలందరూ ఏమనుకుంటున్నారు, వాళ్ళకేదో దోషి పెడుతున్నాడు అని చెప్పని ప్రజలకు భ్రమింపజేస్తూ వాళ్ళనే అవమానపాలు చేస్తూ వాళ్ళనే ఆర్థికంగా ఇబ్బందులు పెడుతున్న విధానం వాళ్ళకి నచ్చక బయటకు వచ్చారు. రెండోది ప్రజా వ్యతిరేకత చాలా స్పష్టంగా. సహజంగానే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆ పార్టీలో ఉండా కూడా ఆయన మీద ఎవరు నిందలేయాల, ఎందుకంటే ఆయన్ని పరుషంగా ఎవరు మాట్లాడదు. మీరు గుర్తుంచుకోండి, మిగిలిన వాళ్ళతో మాట్లాడుకుంటే మాట్లాడుకున్నారేమో కానీ పరుషంగా ఆయన కూడా విమర్శలకు దూరంగా ఉంటారు. అలాంటి వ్యక్తి ఆ రోజు ఈరోజు ప్రజాభిప్రాయం సేకరించిన తర్వాత ఎవరికి ఎందుకు వస్తారు చెప్పండి? ఇంకా ఆయనకి అవకాశం ఉంది కదా రాజ్యసభ, ఎందుకు వదులుకొని బయటకు వస్తారు? ఇప్పుడు డబ్బులతో పని లేదు కదా, రాజ్యసభ అభివృద్ధి ఉంటుంది కదా, ఎన్నికల ప్రత్యక్ష దాంట్లో ఉండాలి అంటే డబ్బులు అయితే ఖర్చు పెట్టుకోవాలి కదా. డబ్బులు ఖర్చు పెట్టుకొని ఓడిపోయి రేపొద్దున తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉంది ఓడిపోతారంటే ఎందుకు వస్తాడు ఆయన? రాడు కదా. కాబట్టి ప్రజల యొక్క అభిప్రాయాన్ని సేకరించి ప్రజల మనోగతాన్ని గుర్తించి ప్రజల ప్రజలు అవమానంగా భావిస్తున్నారు, తను అవమాన పాలయ్యారనే ఉద్దేశంతో ఇప్పుడు నెల్లూరు జిల్లా పెద్దలందరూ కూడా ఇప్పుడు ఒక రకంగా ఏంటంటే చూసుకుంటా ఉంటే నెల్లూరు జిల్లా మొత్తాన్ని కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, అలాగే ఆనవ రామనారాయణ మొట్టమొదటి బయటకు వచ్చిన నారాయణ రెడ్డి గారు, మేకపాటి చంద్రమోహన్ రెడ్డి గారితో పాటు కొంతమంది బయటకు వచ్చిన వాళ్ళందరూ కూడా, చంద్రశేఖర్ రెడ్డి గారితో బయటకు వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళను పాక్షికంగా దెబ్బతీశారు, మానసికంగా దెబ్బతీశారు. తర్వాత కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చేసినటువంటి పోరాటం మామూలు విషయం కూడా కాదు, నిస్సందేహంగా అభినందించాలి ఆయన్ని. తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నప్పుడు తెలుగు వాళ్ళని రక్షించుకోవడం కోసం ఏ విధంగా అయితే ఆయన ఉన్నాడో అంతకంటే ఎక్కువగా నిబద్ధతతోటి అవమానం జరిగిన దానికి ప్రతీకారం తీసుకునే విధంగా ఆయన చేసిన పోరాటం మాత్రం అభినందనీయం, అందుకే ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు జిల్లాతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక సర్వే చేయించారని, ఆ సర్వేలో టీడీపీ అధికారంలోకి రాబోతుందని స్పష్టంగా ఆయన గ్రహించే ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పి ఆయన టీడీపీలో చేరారు అంటూ కూడా ఒక వార్త. ఏంటి సార్, నిజంగా ఆయన సర్వే చేయించారా? సర్వే రిపోర్ట్లో తెలుగుదేశం చేయించుకున్నారు ఆయన, ఆయనకు వచ్చిన సమాచారం కూడా వాస్తవమే కాబట్టి బయటకు వచ్చారు. ఆయన ప్రభావం నాకు తెలిసినంత వరకు చిత్తూరు జిల్లా, అంటే ఆయన జిల్లా నెల్లూరు జిల్లాను పక్కన పెట్టేస్తే చిత్తూరు జిల్లా ప్రకాశం జిల్లాలో ఆయన ప్రభావం తీవ్రంగా ఉంటుంది, అందుకే ఎలాంటి సందేహం కూడా లేదు. తీసుకొచ్చినప్పుడు చూడండి కూడా ఎలా అయితే కోటమరెడ్డి గారు లాగా ఆయన ఈరోజు కాస్త గుర్తు ఎక్కడో
ఇంకొక ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి నిన్నదాకా 100 మంది ఉన్నారు. కోటమరెడ్డి శ్రీధర్రెడ్డి గారు ఒక 25 మందిని తీసుకొచ్చారు. ఆనా రామారెడ్డి గారు కావచ్చు, మేకపాటి గారు కావచ్చు. కానీ ఇప్పుడు వేమరెడ్డి గారు మిగిలిన 40% మందిని తీసుకొచ్చేసాడు. అంటే ఇప్పుడు 65% మంది వైసీపీ పార్టీ అక్కడ ఖాళీ అయిపోయింది నెల్లూరు జిల్లాలో. అక్కడితో ఆకుండా ఈరోజు ప్రకాశం జిల్లాకి, అలాగే చిత్తూరు జిల్లాకు కూడా ఆయనకున్నటువంటి పరిచయాలని, ఆయనకున్నటువంటి అనుచరణకాలని అందరిని కూడా తీసుకొచ్చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేర్పిస్తున్నాడు. దానివల్ల ఏం జరుగుతుంది అంటే, ఒక వ్యక్తికి ఆత్మాభిమానంతో పాటు అండదండలు ఉండి ఆర్థికంగా సహాయం చేసే వ్యక్తికి అవమానం చేయడమే కాకుండా, నిన్ను నమ్ముకొని మొట్టమొదటి కూడా నీ తండ్రికి విధేయుడిగా ఉన్నటువంటి వ్యక్తులను కూడా నువ్వు దూరం చేసుకుంటే, ఇప్పుడు కోటమరెడ్డి శ్రీధర్రెడ్డి గారు అలాంటి వ్యక్తి కదా. అవును. మరి ఈయన ఆర్థికంగానూ అన్ని బలోపేతంగా ఉండి అందరికి సహాయం చేసిన వ్యక్తి కదా వేమిరెడ్డి ఈయన. మరి వీళ్ళిద్దరూ కూడా నువ్వు దూరం చేసుకుంటే, మొట్టమొదటి కూడా రాజకీయంగా బలవంతుడైనటువంటి ఆనంద రామనారాయణ రెడ్డి గారిని, మేకపాటి వారిని ఈ విధంగా నువ్వు దూరం చేసుకున్న తర్వాత నీకు ఇంకా అక్కడ జిల్లాలో ఏముంది? ఆ ప్రభావం పక్క జిల్లాల్లో పడిపోతుంది కదా. వాళ్ళు ముందుగా బయటపడ్డారు నెల్లూరు జిల్లా వాళ్ళు. బయటపడిన వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. ఇంకా బయటపడిన వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. ఇంకా జరిగే రాబోయే పరిణామాల్లో ఇంకెంతమంది బయటకు వచ్చేసి జరిగినవన్నీ ప్రజలకు చెప్తారు. మనం ఇంకా చాలామందిని చూడవచ్చు. ఏంటి సార్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకున్న నేపథ్యంలో అక్కడ టీడీపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమా? అలాగే నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీకి అసలు ఒక్క సీటు కూడా రాదా అంటే ఏం చెప్తారు? 10 స్థానాలు ఉన్నటువంటి నెల్లూరు జిల్లా, అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లా, 12 స్థానాలు ఉన్నటువంటి ప్రకాశం జిల్లా, 14 స్థానాలు ఉన్నటువంటి చిత్తూరు జిల్లా, అంటే 3 జిల్లాలు కలిపి 36 స్థానాలు. 36 స్థానాల్లో నాకు తెలిసినంత వరకు 3 స్థానాలు కూడా రావు వైఎస్ఆర్సీపీగా. అంటే 3 జిల్లాల్లో కూడా క్లీన్ స్వీప్ చేయబోతుంది తెలుగుదేశం పార్టీ అని చెబుతారు? ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లాలో 1 స్థానం కూడా రాదండి. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. కాకపోతే కూర్చో ఏదన్నా వస్తే నిస్సందేహంగా చిత్తూరు జిల్లాలో కూడా భారీ వ్యతిరేకత ఉంది. కానీ ఇంకొక 2-3 స్థానాలు వాళ్ళకి తన అవకాశం ఉందేమో అని నాకైతే అనిపిస్తుంది. అంటే పెద్ద రెడ్డిలందరూ కూడా చిత్తూరు జిల్లాలో ఉన్నారు కదా, చిత్తూరు జిల్లా క్లీన్ స్వీప్ అవ్వాలంటే చూస్తుంది. వాళ్ళు బయటికి ఇంకా బయటపడలేదు. వాళ్ళు ఎన్నికల నాటికి వాళ్ళు కూడా బయటకు వస్తారని చెప్పని భావిస్తున్నా నేనైతే. కాబట్టి ఈ 3 జిల్లాల్లో కూడా 36 స్థానాల్లో కలిపి 3 స్థానాల కంటే రావంటి ఈ 2 జిల్లాలు ఒకటి కూడా రాదు. ఆ చిత్తూరు జిల్లాకు వచ్చేసరికి 3 స్థానాలు రావడానికి ఏదన్నా ప్రస్తుతం అవకాశం ఉంది. చాలామంది ఒప్పుకోవడానికి వాళ్ళకి అహం అడ్డొస్తుంది ఈ మాట చెప్తూ ఉంటే. ఏంది ఇది 151 స్థానాలు వచ్చిన వాళ్ళకి ఏంటిది అని చెప్పి మాట్లాడుతున్నారు. రేపు పొద్దున ఈ ఉమ్మడి కలిపి నాకున్న సమాచారం ప్రకారంగా నేను చూసుకుంటా ఉంటే 161 స్థానాలు వస్తాయి. నేను చాలాసార్లు చెప్పాను ఇదే మాట, మీరు ఈ అంకె గుర్తుపెట్టుకోండి. 161 స్థానాల దాకా ఈ ఉమ్మడిగా వీళ్ళకి రాబోతున్నాయి అని చెప్పి మాత్రం నేను గంటాపదంగా చెప్పగలను. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.